అయ్యా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటలేము, ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకుంటలేము. మీ దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా 57 ఏళ్ళ ఇళ్ళను పింఛనంటివి ఏమాయ్, 2 బెడ్రూమ్ల ఇళ్ళు అంటివి ఏమాయ్, దళితులకు 3 ఎకరాల పొలం అంటివి ఏమాయ్, రైతు రుణమాఫీ అంటివి ఏమాయ్, మన ఊరికి ఇదొస్తుంది అంటివి అదొస్తుంది అంటివి ఏమాయ్, మా బిడ్డకు ఉద్యోగం వస్తుంది అంటివి ఏమాయ్ అని మీరు ప్రశ్నించినప్పుడు లోపల కుమిలిపోయి ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియనటువంటి తోచని పరిస్థితుల్లో ఉండి మన రోజు ఉదయంలో అక్కడో ఇక్కడో ఒక దగ్గర ఒకరు 2 మాటలు అన్నాడు. ఎట్లయ్యా ఇట తెలంగాణ వస్తే ఏందో అనుకుంటుమి, ఇదేమి బతికైపోయా తెలంగాణలా, నోరిప్పటి ఇంకా లేదు మాకు, మనసు ఇప్పటి ఇంకా లేదు మాకు. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర పోతే గేటు లోపలికి కూడా పోవడానికి మాకు అనుమతి లేదు. అటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఇంకా ఎన్నాళ్ళు మనం ఈ రాష్ట్రంలో మనం పనిచేయాలి, ఇంకా ఎన్నాళ్ళు ఈ విధమైనటువంటి బతుకులు బతకాలి. మన తెలంగాణని కోరి తెచ్చుకున్న తెలంగాణ, మన తెలంగాణ వారి పాలకులు అని చెప్పి కోరి తెచ్చుకున్నటువంటి పాలకులు ఈరోజు ఎవరితో ఒకరు చెప్పుకోవాలి? మనమందరమే పోరాటం చేసి అందరం ఎక్కించి కూర్చోబెట్టినటువంటి కేసీఆర్ ఈరోజు ఎవరితోనో పలకరించే పరిస్థితి లేకుండా, వాళ్ళ కష్టాలు వినే పరిస్థితి లేకుండా, ప్రజల యొక్క మనసును తెలుసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఆ రోజు అక్కడ ఆ పరిస్థితి లోపల అక్కడ ఇక్కడ ఆ నోట ఈ నోట తమ కావాల్సిన దగ్గర మాట్లాడితే పాపం కేసీఆర్ చెవులకు చేరింది. కేసీఆర్ చెవులకు చేరి మా మీద వ్యతిరేకం మాట్లాడుతున్నాడు, మా మీద వ్యతిరేకం అంటున్నాడు, రైతులకు ఒడ్లు కూడా అంటాడా? ఐకేపీ అంటాడా? ఎట్లా అంటాడు? 55 ఏళ్ళ పింఛన్ ఇంకెప్పుడు ఇస్తామంటాడా? వడ్డీ రుణమాఫీ ఏమంటాడా? ఇట్లా అంటాడా? అట్లా అంటాడా? ప్రభుత్వం మీద వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తాడా? కరోనా సమయంలో అందరికీ కూడా అండగా నిలబడి ఆరోగ్య శాఖ మంత్రిగా అన్ని రకాలుగా సేవలు అందిస్తే ఒక్కనాడు కూడా గాంధీ హాస్పిటల్లో కాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి అల్లుడు ఆ రోజు ప్రాణాలు, అందరికీ కరోనా అంటే ఏందో రోగం తెలియదు, దానికి మందు తెలియదు, దానికి ఏం మందో తెలియదు, అన్ని ప్రయోగాలే నడుస్తున్నాయి. అటువంటి క్లిష్ట సమయంలో కూడా ప్రజల మధ్యలో ఉండి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని ముందుంటే కడుపు మండిన కేసీఆర్, కడుపు మండింది. ఈయన ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, ప్రజలలో మంచి సేవలు అందిస్తాడు, పేరు వస్తుంది నాకు. ఆయన పాపం కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, ఎందుకంటే నా తర్వాత నా కొడుకే, తెలంగాణ వచ్చిందే మా కోసం వచ్చింది, తెలంగాణ ప్రజల కోసం మేము తెలంగాణ దేలే, మా కోసం మేము తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిందటటువంటి ఒక ప్రలోభాలను ప్రజలకు పెట్టిండు. మరి కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కలగన్నాడు. కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ, కామన్ పీపుల్ కూడా, సామాన్యులు కూడా, అయ్యా టీఆర్ఎస్ పార్టీలా, కొడుకును కేటీఆర్కి ఏం అర్హత ఉన్నదయ్యా, ఏమి యోగ్యత ఉన్నదయ్యా, ఆయనకి ఏమయ్యా ఉద్యమం చేస్తాడు అయ్యా, ఆయనకి ఎట్లా చేస్తాడయ్యా? కేసీఆర్ అన్ని రకాలుగా అండగా ఉండి ఈటల రాజేందర్ గారు ఉద్యమంలో పక్కన ఉంటే ఈరోజు అర్హత కేవలం ఈటల రాజేందర్కే ఉందనేటటువంటి మాట ఆ ప్రతి చోట ప్రతి నోట వస్తే అది చూసి జీర్ణించుకోలేక, అది చూసి జీర్ణించుకోలేక ఇలాంటి అపనిందలేసి ఆరోపణలు చేసి బయటికి గెంటేసిన కేసీఆర్ ఈరోజు కేసీఆర్ మనం తెలంగాణ నుంచే గెంటేసినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డా తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినావు బిడ్డా, ఇంకెంతకాలం మమ్మల్ని నువ్వు మోసం చేస్తావు, ఇంకెంతకాలం తెలంగాణ దోస్తావు? మా పిల్లలకు, మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లల పిల్లలకు పొద్దున భవిష్యత్తులో తెలంగాణలో బతికేటటువంటి అర్హతనే లేకుండా చేస్తావా? మమ్మల్ని అప్రాపాలు చేసిపోతావా? ఈ రోజు మొత్తం నీ కుటుంబం అంతా ప్రాజెక్టుల పేర్ల మీద, ఈరోజు అభివృద్ధి పేర్ల మీద లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని దోచుకుంటూ ఎన్నికల్లో డబ్బులని ఏరులై పారిచ్చి బీదవాళ్ళ యొక్క బీదరికాన్ని ఆసరా చేసుకొని నోట్లు కొట్టి ఓట్లు కొట్టి ఈరోజు మళ్ళీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నటువంటి కేసీఆర్ నిరంతరం మనం కనుక బుద్ధి చెప్పకపోతే మనకు భవిష్యత్తు ఉండదు, మన భవిష్యత్తు ఉండదు, మన పిల్లల భవిష్యత్తు ఉండదు. కాబట్టి అక్కలారా, అమ్మలారా, అన్నలారా, తమ్ములారా, నడవాలే. మన కోసం వచ్చింది తెలంగాణ, మన తెలంగాణ మన కోసం వచ్చింది, మన పిల్లల కోసం మనం రేపు పొద్దున మనం ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా లేదా? మన బిడ్డల కోసం మనం ఆస్తులు ఈరోజు జమ చేసామంటే నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల పిల్లలు బాగుండాలి అనుకుంటాం. ఆయన ఏం చేస్తున్నారు?
ఆయన కుటుంబం ఒక్కటే బాగుంటే చాలనుకుంటాడు. అసలు దేవుడు మనకు అవసరమా? ఆయన నిలబెట్టిన ఆయన ఉన్నాడు ఇక్కడ. ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా సేవ చేసిందా మీకు? కష్టానికి సుఖానికి మీ దగ్గరకు వచ్చిందా ఎప్పుడైనా ఆయన? ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ తర్వాత కానీ అనేక సార్లు ఇక్కడ నుంచి పోటీ చేసి మీ ముందుండి ఆ నిశలు మీ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరితోన ఇది వీళ్ళు ఉన్నారు వాళ్ళు లేరనకుండా ప్రతి ఒక్కరితోన ఒక మంచి అనుబంధాన్ని సత్సంబంధాలను మీ దగ్గర అంతా కూడా కష్టానికి సుఖానికి నేనున్నాని మీ ముందు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని గెలిపించుకుందామా. కేసీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర ఆయన చెప్పినట్టు విని ఆయన కాలకలబడినటువంటి టిఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిశలు మీ అమ్మలో ఉన్నటువంటి బిడ్డ మీ బిడ్డ ఈటల రాజేందర్ గారు. మరి ఇటువంటి బిడ్డని గెలిపించుకున్నామా? తెలంగాణ రక్షించుకున్నామా? లేదా కేసీఆర్ నిలబెట్టినటువంటి ఒక దమ్మిని గెలిపించుకొని మనం అందరం కూడా రేపు పొద్దున ఎక్కడ పోవాలో ఎవరికి చెప్పుకోవాలో దిక్కు లేనటువంటి బతుకులు జీవనని కొనసాగిద్దామా? ఒక్కసారి మనం అందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నియంతను నియంత పాలన అంతం లేదు. ఒక మంచి అవకాశం హుజూరాబాద్ ఉప ఎన్నిక మీ అందరి వాడు, మీ లోపల మీ గుండెల్లో ఉండేవాడు, మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకునేటటువంటి వాడు, తెలంగాణ ముఖ చిత్రాన్ని రేపు హుజూరాబాద్ మార్చి వేయాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ యొక్క భవిష్యత్తులో హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికలు ఈటల రాజేందర్ యొక్క విజయం తెలంగాణలోనే కేసీఆర్ పాలనకు అంతం పాడుతుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు ఈ యొక్క నియంతకు ముక్కు తాడేయాలి. ఈ నియంత్రణ ముందుకు పోనీయవు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏ విధమైనటువంటి పాలన ఈరోజు కొనసాగుతా ఉందో, ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో అదే విధంగా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఈరోజు హుజూరాబాద్ లో కూడా మీరందరూ కూడా ఈటల రాజేందర్ గారి గెలుపుని ఆశిస్తున్నారు. వాళ్ళు భయపెట్టేటటువంటి భయాలకు కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి విధంగా భ్రమ పెట్టాలని చూసినా ఏ ఒక్కరు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా 10 అడుగులు ముందుకేసి భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించు కోరుతా ఉన్నా. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. పెద్దలు డికే అర్ణ గారు, పెద్దలు గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి శ్రీనివాసరెడ్డి గారు, రామిరెడ్డి గారు, నర్రా శ్రీనివాస్ గారు, సన్నయ్య గారు మాజీ సర్పంచ్, బూత్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, రఘుపతి రెడ్డి, రమేష్, భిక్షపతి, సంపత్, సన్నయ్య, సరోజన, రజిత, పావని, వేదిక ఉన్నటువంటి పెద్దలకు హారతి పట్టి తిలకం దిద్ది ఆశీర్వదించిన ఆడబిడ్డలారా, నా అన్నలారా, తమ్ముళ్ళారా, అందరికీ పేరు పేరిన నమస్కారం. తుమ్మనపల్లి గ్రామం పెద్ద సరస్వతికి సరస్వతి నిలయమిది. వేలాది మంది పిల్లలు చదువుకునే ఊరు నా తుమ్మనపల్లి. కనుక ఆ తుమ్మనపల్లిలో అడ్డా పెట్టి కేసీఆర్ పంపించిన డబ్బు సంచులు, కేసీఆర్ పంపించిన మద్యం లారీలు, కేసీఆర్ పంపించిన అబద్ధపు పత్రాలు, కేసీఆర్ పంపించినటువంటి తక్కు టమారా విద్యలు అక్కడనే అమలు చేస్తున్న వ్యక్తి హరీష్ రావు గారు. అక్కడ మామ ప్రగతిభవన్ లో కూర్చొని ఆ
आदेश अमल हरीश राव तुम्मनपल्ली सरस्वती निलयम अमल ఈటల రాజేందర్ గారికి అన్ని రకాల అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఫ్లోర్ లీడర్గా రెండవ స్థానంలో ఉండే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అన్ని అవకాశాలు ఇచ్చిండు ఒక్కటే ఇయ్యలే ముఖ్యమంత్రి కుర్చీ తప్ప అన్ని ఇచ్చిన అంటున్నాడు తమ్ముళ్లాగా చూసుకున్నాడు శిష్యుల్లాగా చూసుకున్నాడు కుడిపిజమన్నాడు दुब्बल मीदकोचते ना जीतम मरी ऐतमी गा कुजा गुंत निपे प्रयत्न वाले राजेन्द्र गारी इंत राजीनामा अर्थम आये राजेन्द्र गारी राजीनामा सुमा इन संवत्सर टीआरएस पार्टी चरत्र నా చరిత్ర 18 సంవత్సరాల 6 నెలలు నేను మద్దల వచ్చినోడు కాదు 20 దాకరవలగను మల్లారెడ్డి లాగను సరిత ఇంద్రడి లాగను మద్దల వచ్చినమని కాదు నేను 2002 లో తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు ఆ ఉద్యమంలో చేరిన బిడ్డను ఈ ఉద్యమ జెండాను తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ వ్యాప్తంగా సమన్వయతగా నిలబడి బిడ్డ ఈటల దగ్గర గుర్తుపెట్టుకో నన్ను అకారణంగా చిల్లర ఆరోపణ చేసి బయటికి పంపించారు నేను అంటున్నా తెలంగాణ భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారు ఐందాన్ని ఆకిట్ల పెట్టిండు కాందాన్ని కంచాల పెట్టిండు ఇక్కడ కథ మొదలైంది ఆయన ఒక ఇన్న నరేంద్ర గారి లాగనో ఒక విజయశాంతి లాగనో లేదా ఇంకెవరి లాగనో ఇట్లా ఊతపోతాడు చూడండి వీని గడ్డి పోసలేక ఊదేస్తా ఎర్ర చీమలేక నలిచేస్తా అనుకున్నాడు కానీ ఇది గడ్డి పోస కాదని తెలంగాణ గడ్డ మీద గడపడైతే మాత్రమే ఉంచలేకపోయింది నా గురించి నా గురించి నేను చెప్పుకోవడం మంచికుండదు ఎందుకంటే మీరు ఆడబిడ్డలు ఆనాడు పొలం కాడికి పోయి వచ్చి టీవీ పెట్టుకుంటే కనబడే బిడ్డ ఈ బిడ్డ మావాడు ఎక్కడ తింటున్నాడో ఎక్కడ పడుకుంటున్నాడో తెల్లారితే ఒక జిల్లా మధ్యాహ్నం ఒక జిల్లా సాయంత్రం ఒక జిల్లా మళ్ళీ తిరుగుతాడు మళ్ళీ వాలిపోతాడు మా దగ్గరికి అని చెప్పి ఆ రోజు మీరు మావాడు మంచుకుండాలని చెప్పి ఆశీర్వదించిన ప్రజలు ప్రజలు ఇవాల నారాయణతోడి మీద చిల్లర ఆరోపణ చేసి ఆయనే బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఎమ్మెల్యే పదవి అది కేసీఆర్ ఇచ్చింది కాదు అది నా హుజరాబాద్ ప్రజలు పెట్టిన భిక్ష వాళ్ళ ఓట్లకు వచ్చింది నా ఎమ్మెల్యే పదవి దాన్ని కూడా రాజీనామా చేయమని చెప్పి కరీంనగర్ మంత్రులు కరీంనగర్ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే ఒప్పుకున్నా కానీ నాతో పాటు 18 సంవత్సరాల కాలం పాటు సర్పంచ్గా ఉన్నవాళ్ళు ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు జెడ్పీటీసీ ఎంపీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా కొనుక్కునే ప్రయత్నం చేశాడు సొంత పార్టీ ఎంపీటీసీలను సొంత పార్టీ సర్పంచ్లను సొంత పార్టీ నాయకులను వెలగట్టి కొన్న నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గుర్తుపెట్టుకో నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను ఇంకా రాజీనామా చేయలే ఎందుకంటే నాకు 18 సంవత్సరాల ఆ జెండా అనుబంధం ఉంది కాబట్టి ఆ పార్టీని తెలంగాణ గడ్డ మీద సమన్వయంతో నిలబడిన బిడ్డను కాబట్టి ఆ మమకారం చంపుకోలేక ఇంక అక్కడే ఉన్నా కానీ అనిపించింది వీళ్ళు పొమ్మన లేక పొగబెడుతున్నారు వీళ్ళకి నేను ఉండడం ఇష్టం లేదని చెప్పి అర్థమైపోయి నేను ఒకటే అనుకున్నా మీ దగ్గరకు వచ్చాను నేను ఏం చేద్దామన్నప్పుడు ఒకటే చెప్పిండ్రు బిడ్డ రాజీనామా మాత్రం చేయకు ఎందుకంటే ఆయన దగ్గర 100 కోట్ల 100 కోట్ల రూపాయలు ఉంటాయి మోసం చేస్తాడు ఆయన అధికార యంత్రంగా చెరబడతాడు ఆయన ఆయనకు ఇట్లాంటి ఆట అంటే చాలా ఇష్టం ఆయనతో ఉన్న ఒక ఉద్యమ గొంతుక ఉద్యమ నాయకుడు ఆరిపోవద్దని చెప్పి మీరు చెప్పిండు కానీ తప్పని పరిస్థితులలో
మళ్ళొసారి అడిగితే ఇంకేం చేస్తావు బిడ్డ, పూలమ్మిన కాడ కట్టెలమ్మే దుస్థితి రావద్దు, బతికి చెడద్దు బిడ్డ అని చెప్పినప్పుడు ఆ రాజీనామా పత్రాన్ని వాళ్ళ ముఖం మీద కొట్టి బయటకు వచ్చిన బిడ్డ నేను. కానీ నేను వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళు వెన్నుపోటు పొడిచిండ్రు, వాళ్ళు కళ్ళల్లో మట్టి కొట్టిండ్రు, వాళ్ళు నన్ను బయటకు వెళ్ళగొట్టిండ్రు. నన్ను ఒడ్డెక్క దాకా ఊడమల్లప్ప, ఒడ్డెక్కినాక బూడమల్లప్పలాగా అవసరానికి వాడుకొని బయటకు పంపించింది తప్ప నేను బయటకు రాలే. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత అబద్ధాల కూరలో మీకు అర్థమైంది. నెంబర్ వన్, నెంబర్ టూ, నేనట రూపాయి అభివృద్ధి చేయకుండా అంటే బాయ్ బాయ్ చెప్తే కలిసా, నేను వాటికే కలిసిన, నాకు తెలిసి ఇక్కడ నేను 4 సార్లు గెలిచిన, కమలాపూర్లో 2 సార్లు గెలిచిన, మొత్తం 6 సార్లు గెలిచిన, 18.5 సంవత్సరాల కాలంలో నాకు 6 సార్లు ఓట్లు వేసింది. ఎన్నడూ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలే ఎన్నికలలో, ఎన్నడూ కూడా ఒక రూపాయి దావతీయలే ఎన్నికలలో. నేను మీ బిడ్డను కదా అమ్మా అని చెప్పి 2 చేతులు జోడించి దండం పెడితే బిడ్డ పో అని చెప్పి ఆశీర్వదించి గొప్పగా గెలిపించిన నియోజకవర్గం నా హుజరాబాద్ నియోజకవర్గం. ఏదో 5,000తో 10,000తో గెలిపించలే, ఒకసారి అయితే 80,000తో గెలిపించిండ్రు, ఒకసారి 52,000తో గెలిపించిండ్రు. మొన్నటిసారి కేసీఆర్ గారు టికెట్ ఇయ్యద్దు వీనికని చెప్పి లోపల అనుకున్నాడు, ధైర్యం సరిపోక తప్పని పరిస్థితుల్లో టికెట్ ఇచ్చి నా శత్రువుకు డబ్బులు ఇచ్చి చేసిండ్రు, నా ఇంటి మీద రైడింగ్ చేసిండ్రు, నా మీద కుట్ర చేసిండ్రు, కొంతమంది కిరాయి మనుషులతోటి కరపత్రాలు కొట్టించిండ్రు, పోస్టర్లు కొట్టించిండ్రు, ప్రెస్ మీట్లు పెట్టించిండ్రు, అన్ని రకాల ఇబ్బంది పెట్టిండ్రు. అయినా అయినా 47,000 మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గం నియోజకవర్గం అంటే గొంతు నిలిపే పని ఇవాళ మొదలు కాలే. గొంతు నిలిపే పని 6 ఏళ్ల కింద మొదలైంది, 5 ఏళ్ల కింద మొదలైంది. ఏం చేసినా తప్పు ఇంతకుముందు డీకే అరుణక చెప్పినట్టుగా అనేక విషయాల మీద మేము ఒకటే అడిగేది, అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు పెద్ద ఆయనవు, మేము చిన్నవాళ్ళమే కావచ్చు కాక, మాకు నీ అంత తెలివి లేకపోవచ్చు కాక, కానీ ప్రజలకు ఏదైనా సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు మాలంటూ కూడా అడిగే ప్రయత్నం చేయండి. గ్రౌండ్ లో మేము తిరుగుతాం, ప్రజల మధ్య ఉంటాం, మేము వాళ్ళు ఏమనుకుంటారో మేము చెప్తామని చెప్పి చెప్పిన మొట్టమొదటి మాట, మొట్టమొదటి ధిక్కార స్వరం నేను హరీష్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీయర్ గారు నలుగురం కలిసి ఇలా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనేది ఒక చర్చ. మేమన్నాం డబుల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ కట్టేయాలంత సాధ్యం కాదు, ఎవరి జాగలలో వాళ్ళు కట్టుకునే జీవో ఇస్తే నువ్వు 4 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, దాని కొంత కలేసుకొని వాళ్ళు మంచిగా కట్టుకుంటారు. 1,000 ఫీట్లు కట్టుకోవాలి, 2,000 ఫీట్లు కట్టుకోవాలి, 8,000 పెట్టద్దని చెప్పి చెప్పినాం. మీరు నాకు చెప్పడం లేదా, మీరు నాకు చెప్పడం లేదా, నేను చేస్తా అని చెప్పి ఈ గవర్నమెంట్ జాగలను మాత్రమే, కాలనీలు మాత్రమే కట్టాలని చెప్పి జీవో ఇచ్చింది తప్ప సొంత జాగలను ఇల్లు కట్టుకుని తీయలే. ఇది ఎప్పుడు 2015 సంగతి చెప్తున్నాను నేను. ఇట్లా ఎస్ మమ్మల్ని అంటున్నాడు సంక్షేమ పథకాలు వ్యతిరేకించిన రాజేంద్ర వైప, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ వైప అంటాడు. నేను మేము సంక్షేమ పథకాలు ఎప్పుడైనా వ్యతిరేకించామాలే, కళ్యాణ లక్ష్మి ఇయ్యమని చెప్పినాం, పెన్షన్లు ఇయ్యమని చెప్పినాం, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం, ఇయ్యమని చెప్పినాం, కానీ ఒక్కడిని మాత్రం వ్యతిరేకించరా, బాజాప్త వ్యతిరేకించరా. ఏం వ్యతిరేకించరా, అయ్యా కేసీఆర్ గారు 1,000 కోట్ల రూపాయలకు పడగలెత్తి బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం 1,000 ఎకరాల భూములు కొనుక్కొని తోటలు పెట్టి వ్యవసాయం చేసి ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం రైతు బంధు ఇవ్వకు అని చెప్పి చెప్పిన. నీకు ఒకవేళ పైసలు ఎక్కువైతే గుంటడి భూమి లేక చేద్దామంటే కూలి పని లేక భూమిని నమ్ముకున్న బిడ్డలు భూముల్ని లీజుకు తీసుకొని కౌలుకు తీసుకొని 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో వాళ్ళు కౌలు తీసుకొని జీవిస్తున్నారు. వాళ్లకు అవసరమైతే రైతు బంధు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాను. తప్ప అదేమన్నా, ఒక్కొక్కసారి కౌలు రైతు విపరీతంగా వర్షాలు పడి పత్తి జాలు పట్టిపోతే, ఏర్లు కుళ్ళిపోతే, పంట చేతికి రాకపోతే యజమానికి మాత్రం తప్పకుండా పైసలు ఇవ్వాలి. ఒక్కసారి ఆ పంట నష్టపోతే మళ్ళా 3 ఏళ్ళు పంట మంచిగా పడినా కూడా
లీజ్ ఇచ్చేటువంటి సత్తా లేక ఆత్మహత్యలు చేసుకుని రైతాంగానికి తోడుగా ఉండండి ముఖ్యమంత్రి గారు అని చెప్పినా తప్ప అదేమన్నా ధిక్కారం కాదది వ్యతిరేకం కాదది కింద ప్రజలు ఏమనుకుంటారో అది చెప్పడం వల్ల ధర్మం కాబట్టి ఇట్లా అనేక విషయాల మీద నేను వ్యతిరేకించే మాట వస్తుంది కానీ పదవుల కోసం పెదవులు ముయ్యొద్దని ప్రజాకర్పల్లో ఏ అభిప్రాయం ఉందో నేను మా ముఖ్యమంత్రి చేరవేస్తే అది సరి చేసుకొని నాలుగు కాళ్ళ పాటు ఉంటుందని చెప్పి నేను ఆశపడ్డా కానీ ఆయన అనుకున్నాడు వీడు రోజు రోజుకు వీడు ఏకమేకైతాండి వీడు అని చెప్పి అనుకున్నాడు ఇంతకుముందు అవినక్క చెప్పినట్టుగా ఇక్కడ కళ్ళు మండినాయి 2018లో ఓడగొట్టే ప్రయత్నం చేసిండు కాలే మా ఇద్దరికి మంత్రి పదవి ఇయ్యలే ఆయన నడిచి నేను నడిచినా మూడు నెలల పాటు చివరికి విడదీసిండు ఆయన్ను అసలేయకుండా చేసిండు నాకు మంత్రి పదవి ఇచ్చిండు మీకు తెలుసు మళ్ళీ ఎక్కడ నన్ను ఇబ్బంది పడే ప్రయత్నం చేసిండు గప్పులు లేచిగా హుజరాబాద్ గడ్డ మీద అరే ఈ జెండాకు మేమే ఓడలమని చెప్పాను నేను నేను కూడా ఓడలమే నా జెండాకు అని చెప్పాను తప్ప లేదా మా శ్రమ లేదా మా శ్రమ ఇక్కడ లేదా హరీష్ గారిది శ్రమ నాది లేదా శ్రమ కానీ హరీష్ గారు ఆయన కన్నీళ్లు కాచిండు నేను కన్నీళ్లు కాచిన ఆ కాచిన కన్నీళ్లు తడిసిన మెత్తలకు తెలుసు చూసిన మా భార్యలకు మాత్రమే తెలుసు గుర్తుపెట్టుకోండి ఇంకెవరు తెలిసి ఆస్కారం లేదు కానీ కేసీఆర్ రాసి రంపాన పెట్టాడు మమ్మల్ని కానీ ఆయనేమో మామ కాబట్టి అది చేస్తాయండు నేను మామ నాకు అల్లుడు నేను అల్లుడు కాదు కాబట్టి అది చేసుకోలేకపోయాను గద్దగా నువ్వు అడ్జస్ట్ కా హరీష్ రేపు ఎన్నైనా ఇది దాని వారసత్వం నువ్వు వస్తావని చెప్పి ఆస్తులు అవుతుండవచ్చు కానీ నేను పదవుల కోసం పెదవులు ముయ్యద్దని ఆత్మగౌరవం కలిగిన బిడ్డగా రేషం పుడకపుట్టిన బిడ్డగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలవాలని చెప్పి మాత్రమే ఇవ్వాలని నేను నిలబడ్డా నేను బయటకు వస్తే నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ నా జెండా కాషాయ జెండా నా గుర్తు కమలంప గుర్తు నేను రెండు మాటలు చెప్పుకోదలుసుకుని ఎందుకంటే మాకు హుజరాబాద్ ఇంకా ప్రచారం ఉంది నా ఆడబిడ్డలారా నేను చూస్తున్న కర్మం ఉంది మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కలుపులు కలిసేకాడా నాట్లు వేసేకాడా సర్దులు తిన్నకాడా తాళ్ళు ఎక్కేకాడా చేపలు పట్టేకాడా నాగలు తిన్నేకాడా అందరి మాటలు చూస్తుంటే పొంగిపోతున్నా నేను నా హుజరాబాద్ ఎంత చైతన్యవంతమైంది అని చెప్పి ఎన్ని చేస్తానే ఒక్క మనిషి మీద ఒక ఆయన అంటాడు ఎన్నికలు చిన్నయ్య అంటాడు ఒక ఆయన వాళ్ళ కొడుకు అది లెక్కలే అంటాడు ఒక ఆయన అరే లెక్కలేని ఎన్నికలలో ఒక్క బక్క పచ్చడి ఈటల మీద ఇప్పటికే 350 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టావు బిడ్డ మద్యం ఏళ్ళై పారుతుంది కదా దావతులే దావతులు నాకు తెలిసి నా తుమ్మన పిల్లలకు కూడా 10 దశలు జరగవచ్చు 10 పిల్లల దశలు కూడా జరిగి ఉంటాయి నాకు తెలిసి మన భయపడ్డట దసరాకు మేకపోతులు కూడా ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసిండు ఇచ్చేది పోతుంది అని చెప్పి ఆగినట్టు పైసలు ఇచ్చినట్టు దాని బదులుగా నేను చెప్పలేదా ఈసారి దసరా పండుగ రూపాయి ఖర్చు లేదు నా ఆడబిడ్డలా అని చెప్పిన అట్లనే జరిగినట్టున్నది కానీ నేను 18 సంవత్సరాల కాలంలో ఒక్కసారి దావతి ఇవ్వబోతుంది ఒక్కసారి కూడా డబ్బులు ఇవ్వబోతుంది ఆ శిలువంతా కుస్తాను వాళ్ళ దగ్గర గుంజుండి మంచిగా వాళ్ళు ఎవరు కూడా తెలుసా అరే గిన్ని దావతులు ఇచ్చినా గిన్ని సార్లు బాటిల్ తీసుకుపోయి ఇంటికి చికిత్సా మీటింగ్ పోవద్దని చెప్పి 300 రూపాయలు ఇచ్చిన మంచిగా పాఠకుల్లో కూడా పోతానట దావతుల్లో మంచిగా దావత్ చేసుకుంటున్నట బయటకు వస్తానంటే జై ఈటల అంటానట వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు ఈటలకు ఆయన కూడా బంధం అంటారట అయ్యా కేసీఆర్ గారు నీ అమ్మ నీకెంత గొప్పదో నా అమ్మ నాకంత గొప్పది నీ నియోజకవర్గం నువ్వెంత గొప్పదో నా నియోజకవర్గం కూడా మా ప్రజల ఆశీర్వాదం పొందిన బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టుకో జమ్మికుంటల హుజరాబాద్ ఏం పెట్టిందే ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీ పెట్టాడు క్యాండిడేట్ ఎవడో తెలుస్తలే కేసీఆర్ మొగ్గ కనబడతాది ఇక్కడ కనబడితే కేసీఆర్ మొగ్గ కనబడితే హరీష్ మొగ్గ కనబడతాడు నేనన్నా అరే వాళ్ళని ఎందుకు పెడతావు వీళ్ళని పెడతావు అది దమ్ముంటే రా నువ్వే నిలబడాలని చెప్పాను నేను కేసీఆర్ని రమ్మను నేను కొడితే కక్కని కొట్టాలని చెప్పి కొట్లాడితే ఎవరితో కొట్టాలనే ఎస్ కొట్టాలదు అన్నా నేను
అన్ని ముఖాలు ఆయన ముఖాలు ఈయన ముఖాలు ఆయన ముఖాలు ఈయన ముఖాలు నేను అడిగిన ఆ ఓటింగ్ కూడా అడిగిన అరే నాకు కూడా ఒక 20 ఇయర్ అదని పెట్టుకుంటాను ఆ ముఖం చూపించుకుంటా అంటే సార్ వాళ్ళు మొత్తం గుర్తపెట్టారు ఎవరికి ఇవ్వద్దని చెప్పారు ఇస్తే నేను మొత్తం పీకితా అని చెప్పినాడు దెబ్బకే భయపడ్డాడు భయపడుతూ నేనన్నా నేను మీకు నిర్ణయించుకున్నాను ఒక మీ బొమ్మలు కేసీఆర్ బొమ్మలు ఎక్కడంటాయి గోడల పైన ఫ్లెక్సీల పైన హోర్డింగ్స్ పైన ఉంటాయి నా బొమ్మ ఎక్కడది హుజరాబాద్ ప్రజల హృదయాల్లో ఉంటది ఆ ఆ ఫోటో వరిసారి చిరిగిపోతానే ఆ ఫోటో గాలికి పడిపోతానే ఆ ఫోటో ఎవరి పెండగొడితే కూడా పోతుంది కానీ నా ఫోటో నేను తప్పు చేసేంత వరకు పోదు తప్పు చేయలే రేపు కూడా తప్పు చేయను మీ గౌరవాన్ని నిలబెట్టే బిడ్డలంట ఈటలంటూ ఎక్కడికి పోయినా తెలంగాణలో ఎవడు మీ ఎమ్మెల్యే అంటే ఈటల అనగానే మీకు ఇంత మంచిలో దొరికేటువంటి స్థానాన్ని మాత్రం సంపాదించుకుంటా రేపు దాన్ని నిలిపే ప్రయత్నం చేస్తా ఇక ఇప్పుడు ఎన్ని పెట్టిండే ఎన్ని పెట్టిండే ఇక్కడ నా ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాల చెక్కులు ఇచ్చిండు నేను అనుకున్న తెలంగాణ మొత్తం ఇచ్చిన వాళ్ళు ఒక్క హుజరాబాద్లో ఇచ్చిండు ఒక్క మనల్ని ఒకరికి ఇచ్చిండు నాలుగు మనల్ని మనల్ని పిలిచిండు తిట్టాలు తిట్టాలని తిట్టిండు చెక్కులు ఇచ్చిండు మా వాళ్ళంతా ఈయన వచ్చింది అది ముక్కు ఇచ్చినట్టుంది కానీ బయటికి చెప్పలే తీసుకొని వచ్చింది చెక్కులు పాస్ అయిన ఏమైతే నాకు తెలియదు ఆడబిడ్డలారా ఆ చెక్కులు ఎందుకు ఇచ్చింది తెలుసా నా హుజరాబాద్లో నా ఆడబిడ్డల ఓట్లు 1,18,000 వాటి మీద కన్నుబడ్డది కేసీఆర్కి సీఎల్ పట్టుకోండి సీఎల్ను మహిళా సంఘ నాయకులు పిలుచుకున్నారు దబాయిస్తాను బెదిరిస్తాను నేరుగా మీరే బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటేమని చెప్పి హుకుం జారీ చేసిండ్రు కానీ వాళ్ళ హృదయాలు మాత్రం కోషిస్తున్నాయి మనసులో కాడ మనసేమో రాజేంద్ర మీద ఉన్నది మనిషికినేమో అక్కడ పనిచేస్తాను నా ఆడబిడ్డలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వడ్డీ లేని రుణాల చెక్కును మీ తమ్ముడు మీ అన్న ఇట రాజిన వల్ల వచ్చిన విషయం మీరు మర్చిపోకండి నేను సందర్భంగా మాట గుర్తుచేయాలి రెండవ మాట పెన్షన్లు 3.5 ఏళ్ళకి తగ్గి తాళం వేసుకోండి కేసీఆర్ మంత్రికి కూడా అధికారం లేదు తెలియదు మీకు మంత్రి కూడా గడ్డిపోతా సమానమే చెప్పుకుంటూ చనిపోతాడు మంత్రులు మంచి బ్రహ్మాండమైన కొవి కార్లు పోలీసు వెహికల్ ఉండాలని మీరే అనుకుంటుంటే పెద్ద మంత్రులు అనుకుంటారు మాకు ఏమి లేకుండా పెన్షన్లు 3.5 సంవత్సరాలు తాళం వేసుకున్నాడు రేషన్ కార్డులు కొత్త జంటలకి తాళం వేసుకున్నాడు నేను అడిగిన మంత్రిగా ఉండి కూడా అడిగిన లోపల చెప్పుకుని ఏం చేయాలి బయట చెప్పుకుని ఇగో ఈ పెన్షన్లు ఇప్పిస్తా రేషన్ కార్డు ఇప్పిస్తా దెబ్బకే వచ్చినాయి ఇప్పుడు డప్పు సాటింపు చేసి నీకు పెన్షన్ వచ్చిందమ్మా అని చెప్పించిపోయిండ్రు కార్డు వచ్చిందని చెప్పించిపోయిండ్రు ఎవరి వల్ల వచ్చినాయి తల్లి ఈ బిడ్డ వల్ల వచ్చినాయి చాలా మంది ఎవరుకుంటుంటే అధికారం ఉంటే బెల్లం ఉన్న కూడా ఈగలు మూగుతా అంటారు అంతేనా బెల్లం ఉన్న కూడా ఈగలు మూసుకుతాయి అధికారం ఉన్న దగ్గరనే మనుషులు వస్తారు కానీ గమ్మత ఏం తెలుసా నాకు అధికారం లేకపోయినా నాకు అధికారం లేకపోయినా ఇవాళ గిన్ని ఫలితాలు తెచ్చిన ఏకైక బిడ్డ ఈ బిడ్డనే కావచ్చు ఎక్కడ రాకపోవచ్చు ఇట్లా చివరికి దళిత బంధు మీకు ఇవన్నీ చెప్తే టైం ఎక్కువైంది కాబట్టి చెప్పను కానీ దళిత బంధు నిజంగానే అది కానీ పెట్టాలనుకుంటే దాన్ని చర్చలు పెట్టి అసెంబ్లీలో దాని విధి విధానాలు ఖరారు చేసి ఇవి ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం ఎన్ని సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి దాని బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి నేను ఆర్థిక మంత్రి కావాలి చెప్తున్నా కానీ ఎక్కడా చర్చ పెట్టకుండా ఎక్కడా డబ్బులు కేటాయించకుండా బడ్జెట్లో పెట్టకుండా పొందుపరచకుండా సడన్గా హుజరాబాద్లో దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చి 2,500 కోట్ల రూపాయల కోకరాపేట భూములమ్మి తీసుకొచ్చి కలెక్టర్లో జమ చేసి జమ్మికుంట దుబ్బల మీద మీటింగ్ పెట్టింది కేసీఆర్ ఇక మా వాళ్ళందరూ లేక 10 లక్షలు వస్తున్నాయి 10 లక్షలు ఊరికి సంతోషపడ్డాను నేను ఎందుకంటే మా దళిత బిడ్డల రుణం తీర్చుకున్నందుకు గర్వపడ్డాను సార్ సంతోషపడ్డాను ఏమన్నా నేను అయ్యా ముఖ్యమంత్రి గారు వెంటనే విధి విధానాలు ఖరారు చేయండి ఈ 10 లక్షల రూపాయల మీద కలెక్టర్ల పెత్తనం ఉండద్దని ఆ 10 లక్షల రూపాయల మీద బ్యాంకు మేనేజర్ల పెత్తనం ఉండద్దని
లబ్ధి దారుడికే డ్రా చేసుకునే అక్కర అవకాశం ఉండాలని చెప్పి డిమాండ్ చేసే బిడ్డ ఇంతల దారు. కానీ 75 రోజులు 80 రోజులు అవుతుంది అవునా? 80 రోజులు అవుతుంది. వచ్చిందా 10 లక్షల రూపాయలు? రాలే. కానీ మొన్న ఒక 5 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో ఎలక్షన్ కమిషన్ అంటే ఒక వారం రోజులు బంద్ చేయమన్నారట. బంద్ చేయమంటే నా దిష్టి మమ్మల్ని తగల పెట్టించారు. నా దిష్టి మమ్మల్ని తగల పెట్టించారు. నేను అంటున్నా కేసీఆర్ గారు ఎందుకు దిష్టి మమ్మల్ని తగల పెడుతున్నాయి? నేనేమన్నా అంటే నీకు ఓట్లలో నన్ను బదనాం చేయాలి కాబట్టి నిన్న కోర్టులో కేసేసినాం. వెంటనే దీన్ని క్లియరెన్స్ ఇప్పించి దళిత బంధు ఇప్పించమని చెప్పి నిన్న చంద్రశేఖర్ గారి నాయకత్వంలో పిలుపునేసాం హైకోర్టులో. అంటే ఎంత అబద్ధాలు. అసలు కథ ఏంటంటే ఈ హుజరాబాద్ లో ఇది అమలైన తర్వాత రేపు 30వ తారీఖు తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు ఒకటే డిమాండ్ కోరుతారు, బిడ్డ రాజేంద్ర దగ్గర రాజీనామా చేస్తే నాకు దళిత బంధు వచ్చింది, నువ్వు కూడా రాజీనామా చెయ్యి. నువ్వెందుకు, నీ ముఖం ఎందుకు మాట, నీ ముఖం ఎందుకు? నీ ఎమ్మెల్యే పది మళ్ళీ కాకపోతే కొడుక, నీ ఎమ్మెల్యే ఖర్చు అయితే ఇంత కింద పదిలు ఖర్చు అవుతాయి, మా ఒక్క నియోజకవర్గానికి 2,500 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అడిగే ఆస్కారం ఉంది. భయపడ్డరు, భయపడ్డరు. బట్టగాల్చి మీదేసే రకం కాబట్టి నా మీద నెట్టేసి తప్పించుకుందాం చూశాడు. కానీ తప్పించుకోలేడు కేసీఆర్, తప్పించుకోలేడు కేసీఆర్. 30వ తారీఖు నాడు అమలు చేస్తావా లేదా అల్టిమేటం ఇస్తున్నా. అమలు చేయకపోతే మొట్టమొదటి పోరాటం నా దళిత బిడ్డలకు 10 లక్షల రూపాయలు ఇప్పించేంత వరకు ఈ పోరాటం ఆగదు. నా బతికే పోరాటం, నా బతికే పోరాటం. చిన్నప్పుడు పోరాటమే, ఇప్పుడు పోరాటమే. అధికారం ఉన్నప్పుడు కూడా కుట్రాన్ని మీకు తెలియదు, బయటికి భార్య భర్తల పనిచేసి బయటకు వస్తుందా? ఓ ముదిరి 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 తల్లి దగ్గరకు వస్తుంది, తర్వాత తల్లి దగ్గరకు వస్తుంది, తర్వాత పెద్దమంది దగ్గరకు వస్తుంది, పోలీసుల దగ్గర పోతుంది. మా ఎంత ముదిరి, మా మేమెంత సగలు పడవు మాకి. కానీ బతుకంత కొట్లాడితే ఎప్పుడు సుఖం లేదు, కానీ గర్వంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజానీకంలో ఈ కేసీఆర్ పాలనకు అంతం లేదా అని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భం ఇది. ఈ రాక్షస పాలన, ఈ దుర్మార్గ పాలన అంటే భావన వచ్చింది. ఆయనకి ఇప్పుడు ప్రగతి భవన్ లో కూర్చున్నట్టు తెలియకపోవచ్చు, ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ మేము తిరుగుతూ తెలుస్తా ఉంది అన్నా కేసీఆర్ పాలన అంతం కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే ఇవాళ హుజరాబాద్ ఎన్నికలలో ఏమని ఎదురు చూస్తున్నారు, నా రాజేంద్రని ఏం చేస్తానని చెప్పి ఎదురు చూస్తాను. అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, సూరత్ లో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా ఏమంటాను, రాజేంద్రనికి మాత్రం అన్యాయం జరగనికండి. ఇది రాజేంద్రన ఓట్లు కాదు సుమా, ఇది రాజేంద్రన గెలుపు కాదు సుమా, ఇది తెలంగాణ ఆత్మగౌరవ గెలుపు అని అంటున్నారు. ఈ దెబ్బ తగిలితే కేసీఆర్ హంకారం మీద దెబ్బ తగులుతుంది, దాని ఫలితం చాలా గొప్పగా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి అడుగుతుంది. కాబట్టి నేను ఇంకా విడమర్చి చెప్పలేను. నేను మీకు ఒకటే, నా మీద ఎన్ని రకాలు మాట్లాడుతున్నది, అభివృద్ధి చేయాలంటే మీరు సపోర్ట్ చెప్తలేరు. మనగడ్డ మీద బరాయి వాళ్ళు వచ్చి నన్ను తిచ్చిపోతుంటే కూడా మీరు సపోర్ట్ చెప్తలేరు. కాకపోతే ఒకటనుకుంటున్నాట, ఇక మనం చేసే పని చేద్దాంతి, ఓట్లు ఎత్తంగా ఓట్లేసే కాదు బిడ్డ, ఓట్లేసే కాదమ్మా, కనీసం అడగాలి కదా. మావాడు ఏం తక్కువ అడగతా, అరే నువ్వు చమ్మికుండా పోతావు ఎన్ని నిమిషాలు పోతున్నావు అడగలేదా? కమలాపూర్ పోతున్నా బిడ్డ హుజరాబాద్ ఎన్ని నిమిషాలు పోతున్నావు అడగలేదా? వేరువేంక పోతున్నావు ఎన్ని నిమిషాలు పోతున్నావు అడగలేదా? ఇల్లంతకుండా ఎట్లా పోతున్నావు అడగలేదా? మొన్నటి వర్షాలకు ఒక్క వాగు కూడా, ఒక్క వాగు కూడా అడ్డుపల్లే, దాన్ని పిడిచిలు కట్టుకున్నాం మేము, అయినా చెప్పలేదు. రెండవ బాధ అనిపించే మాట ఏంటంటే నేనట ఓడిపోతానన్న భయంతో నేనే దాడి చేయించుకొని కాళ్ళు రెక్కలు ఇరుకొట్టించుకొని కట్లు కట్టించుకొని నా భార్య సజ్జనే పడుకోబెట్టి హుజరాబాద్ నియోజకవర్గంలో పల్లెలల్లా వాడ వాడలా కన్నీళ్లు పెట్టుకుంటా పొంగు చాచి ఓట్లాడుతుందని చెప్పినటువంటి మంత్రుల మాటలు మీరు వింటున్నప్పుడు గిదేంది అని చెప్పి అడగరా? మీరు గిదేంది అడగరా? అరే మీకు భార్య లేరా అని చెప్పడగరా? మీకు తల్లులు లేరా అని చెప్పడగరా? మీకు ఆడబిడ్డలు లేరని చెప్పడగరా? కానీ ఈ మాటలన్నీ కూడా గుండెల్లో పెట్టుకుంటున్నా. ఓ దుర్మార్గుల్లారా, ఈ మాటలన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నాం, తప్పకుండా 30వ తారీఖు తర్వాత ఈ మాటలకు ప్రతీకారం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతీకారం ఉంటుంది. మీరు అనుకుంటున్నారు మీరు ఏం చేసినా నేను ఒకటే, బ్రహ్మాస్త్రం ఇస్తానట రేపు. బ్రహ్మాస్త్రం అంటే ఏంటిదా బ్రహ్మాస్త్రం? ఓటుకు 20,000 పడుతున్నట్టుగా, 4 ఓట్లుంటే 80,000, 5 ఓట్లుంటే 100,000 తీసుకోండి. ఎందుకంటే 18 ఏళ్ళుగా నేను రెండు ఇయ్యలే కాబట్టి
ఈ రూపంలో అనే రుణం తీసుకుంటున్నా, పక్కా తీసుకోండి, కానీ ధర్మం తప్పకండి, ధర్మం తప్పకండి. 2006 ఎన్నికల్లో, 2006 ఎన్నికల కరెంట్లో ఏం చేసినాం, తీసుకునేందుకు తీసుకోండి, వేసుకునేందుకు వేసుకోమంటే వేసుకునేందుకు వేసుకున్నారు అని తెలంగాణ ఉద్యమానికి వెళ్ళిపోయి గుర్తుపెట్టుకోండి. ఇవాళ కూడా నా తుమ్మలపల్లి ఆడబిడ్డలారా, నా తుమ్మలపల్లి యువకులారా, మా అన్నలారా, ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగిరేయాలని చెప్పి, నా గుర్తు కమలం పువ్వు గుర్తును కల్పించాలని చెప్పి, నిన్న మనసుతో ఆశీర్వించాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నా. చంపుకుంటారా, సాదుకుంటారా, అది మీ చేతుల్లో ఉందని చెప్పి చెప్పడానికి మాత్రమే వచ్చారు కాబట్టి, తప్పకుండా మీరు గుండెల మీద చేసుకుని ఇళ్లలో ఆలోచించుకొని, మా బిడ్డడు ఏం చెప్పాడో ఆలోచించుకొని మీరు స్పందిస్తారని, నిన్ను మనసుతో ఆశీర్వదిస్తారని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అలా చేరికలు అలా ఒక నిమిషం చేరికలు మన